ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు. సామాన్య 24వ శనివారము. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకముగను నిందలేని వాడవుగను పాటింపుము. మొదటి పట్టణము పునిత చిన్నప్ప గారు తిమోతికి రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. సమస్త వస్తు జాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను పొంతి పిలాతు సమూకమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను నేను నిన్ను ఇట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువకు యేసుక్రీస్తు వచ్చు వరకు ఈ కట్టడను నిష్కలంకముగను నిందలేని వాడవుగను పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడును రాజాతి రాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు, ఎవరును చేరరాని దైవతేజమున ఆయన నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన ఆనంద గీతములతో ప్రభువు ఎదుటికి రమ్ము. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 4వ వచనము నుండి 15వ వచనము వరకు. ప్రతి పల్లె నుండి పెద్ద ప్రజా సమూహము యేసు వద్దకు వచ్చెను. అప్పుడు ఆయన ఉపమాన రీతిగా ఇట్లు చెప్పనారంభించెను. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడగా అవి త్రొక్కివేయబడెను. పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని రాతి నేల మీద పడగా తేమలేనందున అవి మొలకలెత్తగానే ఎండిపోయెను. మరికొన్ని విత్తనములు ముండ్ల పొదల మధ్య పడినవి, కాని మొక్కలతో పాటు ముండ్ల పొదలు ఎదిగి ఆ మొక్కలను అణిచివేసెను. ఇంకనూ కొన్ని విత్తనములు సారవంతమైన నేలపై పడి మొలచి పెరిగి నూరంతలుగా ఫలించినవి అని చెప్పి వినుటకు వినులున్నవాడు వినునుగాక అనెను. యేసు శిష్యులు అప్పుడు ఆయనను ఈ ఉపమానము యొక్క భావము ఏమని అడిగిరి. పరలోకరాజ్య పరమ రహస్యముల జ్ఞానము అనుగ్రహింపబడినది మీకే. ఇతరులు చూచియు చూడకుండుటకు వినియు గ్రహింపకుండుటకు వారికి ఉపమానముల మూలమున బోధింపబడును. ఈ ఉపమానములోని భావము ఏమనగా విత్తనము దేవుని వాక్కు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలినవారు దేవుని వాక్కును ఆలకింతురుగాని వారు నమ్మి రక్షింపబడుకుండునట్లు సైతాను వారి హృదయముల నుండి వానిని ఎత్తుకొని పోవును. దేవుని వాక్కును ఆలకించి సంతోషముతో స్వీకరించువారు రాతిమీద పడిన విత్తనములు వంటివారు. వేరు లేనందున అట్టివారు కొలది కాలము మాత్రమే విశ్వసించి శోధన కాలమున పతనమగుదురు. ముండ్ల పొదల మధ్యన పడిన విత్తనములను పోలినవారు సందేశమును ఆలకింతురుగాని వారు ప్రాపంచిక చింతలచే ధన వ్యామోహముచే భోగాలాలసముచే అణచివేయబడి తగు ఫలమును ఇయ్యరు. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలినవారు మంచి మనసుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించువారు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.